వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టడం జరిగిందంటే, మేము కాలుష్యానికి విరుద్ధ కాలుష్యం కాకుండా ఏదైతే ఈ కొబ్బరికాయల గణపతి మేము తయారు చేయాలనుకున్నామో, ఈ సంకల్పం అనేది మాకు గత 2 ఇయర్స్ ముందే ఆలోచన వచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే, ఈ దీనికి ఒక సమయం కేటాయించి తయారు చేద్దామని మేము అనుకున్నాము. అనుకుంటే ఇప్పుడు అనుకోని విధంగా ఇది మాకు ఈ శ్రీ యూత్ మాది. ఈ యూత్కు ఇప్పటికీ 25వ వార్షికోత్సవము. 25వ వార్షికోత్సవము ఇంకొంచెం ఒక లెవెల్ ఉంచాలని చెప్పేసి మేము ఈ కొబ్బరికాయల విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి వచ్చేసి 2500 కొబ్బరికాయలు తయారయ్యాయి. ఓకే, అయితే మేము ఇవి కొబ్బరికాయలు మేమేమనుకున్నామంటే, ఏదో చిన్న చిన్న విగ్రహం చేసుకొని నిమజ్జనం చేద్దామని మేమనుకున్నాం. మరి కాకపోతే ఏంటంటే, వినాయకుడు ఇక అతని దైవ సంకల్పం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మేము ఏదో ఒక 1000-1500 అవుతుంది చిన్న వేసుకొని ఊరేగింపు చేద్దామని చెప్పి శుభయాత్ర చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే, వీటికి 2500 కొబ్బరికాయలు అనేసరికంటే ప్రతి ఒక్కరూ గల్లీ సభ్యులు కానీ పెద్దలు కానీ ఏమన్నారంటే, మీరు చిన్న వేసుకుంటే బాగుంటుండే, మరీ పెద్దగా అయింది, మరి దీన్ని ఊరేగింపు వేస్తారా అని అనుకున్నాను. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే, చిన్ననే వేసుకొని ఇక్కడే నిమజ్జనం చేద్దామని ఆలోచన ఉండే. కాకపోతే మేము ఏదైతే దైవ సంకల్పం అనుకున్నామో అదేవిధంగా అయింది. కాకపోతే ఇది వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 14 ఫీట్లు ఉంది వినాయకుడు. ఈ కొబ్బరికాయలు వచ్చేసి మేము నిజామాబాద్ వెళ్ళి తీసుకురావడం జరిగింది. అయితే అతను ఎవరైతే యజమాని ఉన్నాడు, కొబ్బరికాయల యజమాని, అతను మాకు ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసి, మీ గణపతికి ఎన్నైతే విగ్రహాలు అవసరం ఉన్నాయో, గణపతికి ఎన్నైతే కొబ్బరికాయలు అవసరం ఉన్నాయో అన్నీ నేను మీకు దాతగా వస్తాను, ముంగట్టి మీరు ఎన్ని కావాలంటే అన్నీ నాకు కాల్ చేసి సంప్రదించండి అని చెప్పి చెప్పాడు. ఓకే, అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మేము వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి 2021 కరోనా టైమింగ్లో నోట్ల గణపతి తయారీ, తర్వాతి సంవత్సరము కొబ్బరికాయలు వెలిసినట్టుగా, ఆ తర్వాతి సంవత్సరము పూల గణపతి అలా తయారు చేయడం జరిగింది. ఏదైతే పర్యావరణానికి కాలుష్యం హాని కలగకుండా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ముందుగా అందుకే గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం గత కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 4 సంవత్సరాల నుంచి మనము వినూత్నంగా ప్రకృతికి హాని కలగకుండా మనము గణపతిని మేమే మా సుధాగా మా చేతులతో మా యూత్ సభ్యులం అందరం ఒక 15 మంది కలిపి, ఏమి చెప్తుంది మాది శ్రీయుత్ అన్న, శ్రీయుత్ సభ్యులందరం మా చేతితోనే ఓన్గా మేము గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఓన్గా తయారు చేస్తాం. ఒకటే విధంగా కాకుండా ప్రకృతికి హాని కలగకుండా ఒకసారి ఈ సంవత్సరము 2500 కొబ్బరికాయలతో ఒక 45 రోజులు క్షమించి మేమే చేశాము. అలాగే పెను సంవత్సరం కూడా బంటి పూలతో అలా మేము తయారు చేస్తాం. అంతకుముందు సంవత్సరము నోట్లతో కరెన్సీతో అలా తయారు చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే వినూత్నంగా మేము పెట్టడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల నుంచి అంటే, ఇది 45 డేస్ పట్టింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? గురు పౌర్ణమి రోజు భూమి పూజ చేసి దీనికి విగ్రహానికి మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కొబ్బరికాయలు ఎలా అంటే నిమజ్జనం ఉంటుంది కదా, ఎలా చేయబోతుంది? నిమజ్జనం ఏం లేదు. ఈ వినాయకుడికి వచ్చేసరికి మేము కింద భూమిలోనే కట్టెలు పాటేసి మేము తయారు చేయడం జరిగింది. దీన్ని లేపడానికి వీలైపోతుంది. అలాగే మహారాజుతోని మన పలుగుట మహారాజుతోని సంప్రదించి మేము మాట్లాడితే ఇలా ఇలా జరుగుతుంది అనే వరకల్లా ఈ కొబ్బరికాయలు ఏవైతే ఉందో ఈ కొబ్బరికాయని తీసి మన ప్రతి వారికి ఇంటికి ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఇంట్లో బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మేము పాటిస్తూ నిమజ్జనం మన 11 రోజులకు అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి మేము ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కొబ్బరికాయ ఒక కుటుంబం ఒక క్లాత్లో ప్రసాదంతో ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి మీ కార్యక్రమాలు ఇంకా ఏమేమి నిర్వహిస్తారు? ఇప్పుడు ఈ శనివారం రోజు మనము యజ్ఞాలు ఇంకా భోజన అన్నదాన కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది. ఇలాగే కాదు, ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేస్తూ ఉంటాం. నందిపేట గ్రామ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా వాసులకు వినాయక చవితి. మనం చూస్తున్నది కొబ్బరికాయల వినాయకుడు.
గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణకై నా సీట్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ హ్యాండ్మేడ్ గణపతులు తయారు చేయడం జరిగింది. అదే ఈ విధంగా ఈసారి మాత్రం కొబ్బరికాయలతో జరిగింది. ఈ కొబ్బరికాయల గణపతి వీక్షించడానికి భక్తులు నందిపేట నుంచే కాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా బాగా మంది వస్తున్నారు. అంతేకాకుండా మేము రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఈ కొబ్బరికాయలు నిమజ్జనం కాకుండా ఇంటింటికి పంచిపెడతాం ఎలా ఉంటుందని మహారాజ్కి అడగడం జరిగింది. మహారాజ్ కూడా ఓకే చెప్పి ఇంటింటికి పంచండి అని చెప్పడం జరిగింది. అది నిమజ్జనం అనంతరం అంటే శుభయాత్ర అనంతరం ఇంటింటికి కొబ్బరికాయ జాకెట్ పీసు లడ్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు అన్నదానం, సాయంత్రం అన్నదానం, భజనలు, ఆ తర్వాత భజనలు, కీర్తనలు అన్నీ చేయడం జరుగుతుంది.